हेलो अंडी, वेलकम टू अंजनी चैनल। वीडियो मनमेम तेसकोबोनामेंटे चुनाव तीरपा की अलागे इच्छी अल्लू तिरी वन रानू मानसिक प्रशात को अमावास्यना तपकड़ा चट कीपा वैगें चूँगी तपक 100% रिजल्ट अने ఏ దీపం వెలిగించాలి ఎక్కడ వెలిగించాలి అనే దాని గురించి వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం। అయితే ఫ్రెండ్స్, నిన్నటి వీడియోలోనే నాకు చాలా చక్కటి రెస్పాన్స్ అయితే వచ్చింది। ఇంకా ప్రతి ఒక్కరికి కూడాను పేరు పేరున నా ధన్యవాదాలండి। అయితే ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం। అయితే జీవితంలోని మానసిక ప్రశాంతత అనేది ప్రతి ఒక్కరికి కూడాను చాలా ముఖ్యం। అలాంటి మానసిక ప్రశాంతత లేనప్పుడు వారు ఎంత సంపాదించుకున్నా, ఏం తిన్నా, ఎక్కడ ఉన్నా కూడాను వారి జీవితంలోని సంతోషం అనేది ఉండదు। అలాంటి సంతోషం లేని జీవితం వ్యర్థమండి। ఏం తిన్నా ఏం చేసినా సంతోషంగా ఉన్నట్లయితే వారు ఎక్కడ ఉన్నా కూడాను ఆనందంగా ఉండగలరు, మానసిక ప్రశాంతతతో ఉండగలరు। కాబట్టి ఈ రోజు మనం ఈ మానసిక ప్రశాంతత కొరకు అలాగే మనం అప్పులు చేసి అప్పులు తీర్చలేనప్పుడు అప్పులు త్వరగా తీరిపోవడానికి దాంతో పాటుగా మనం ఎవరికైనా అప్పు ఇచ్చి వారు అప్పు తీర్చినప్పుడు ఆ అప్పు త్వరగా రాబట్టుకోవడానికి ఈ చిన్న తంత్రాన్ని చేసినట్లయితే తప్పకుండా మీకు 100% రిజల్ట్ అనేది వస్తుంది। అయితే దీని కోసం మనకు కావాల్సింది బియ్యం పిండి, ఇంకా అలాగే చక్కెర, నెయ్యి। ఆవు నేతనే ఇక్కడ తీసుకోవాలి। ఆవు నేతతోనే మనం ఇది చేస్తామన్నమాట। ఇక్కడ మనం చలివిడి మాదిరిగా పచ్చి చలివిడి మాదిరిగా కలుపుకొని దీంట్లోనే మనం దీపాలు అనేవి వెలిగించుకుంటాము। అయితే ఇవి ఎక్కడ వెలిగించాలి అనే దానికి వస్తే ఎక్కడైతే సుబ్రహ్మణ్యేశ్వరుని జంటనాగులు ఉంటాయో అక్కడ తప్పనిసరిగా రావి చెట్టు ఇంకా అలాగే వేప చెట్టు కలిసి ఉండడం అనేది జరుగుతుంది। అలాంటి చోట పచ్చి చలివిడితోని దీపారాధన చేయాలి। ఎప్పుడు చేయాలి అని అంటే మంగళవారం నాడు గాని ఆదివారం నాడు గాని అమావాస్య నాడు గాని। అమావాస్య నాడు చేసినట్లయితే మరింత ప్రతిఫలం ఉంటుంది। అయితే ప్రతి అమావాస్య నాడు చేయాలి। ఇలా 5 అమావాస్యలు అంటే 5 నెలల పాటు చేయాలన్నమాట। ఇలా చేసినట్లయితే తప్పకుండా మీకు 100% రిజల్ట్ అనేది ఉంటుంది। మీ అప్పులు ఏవైతే ఉన్నాయో అవి తీరిపోవడం అనేది జరుగుతుంది। అలాగే మీరు ఎవరికైనా అప్పులు ఇచ్చి వారు మీకు తిరిగి ఇవ్వనప్పుడు మొండి బకాయిలు ఉన్నప్పుడు తప్పకుండా అవి తీరడం అనేది జరుగుతుంది। అయితే మీరు సంకల్పం చెప్పుకొని చేయాలి। దేని కోసం అయితే చేస్తున్నారు అది ముందుగానే చెప్పుకోవాలి। దేని కోసం అంటే అప్పులు తీరడం కోసం చేస్తున్నారు అనుకోండి, దాని కోసమే సంకల్పం చెప్పుకోవాలి। అంతేగాని రెండు కలిపి చెప్పుకుంటే రెండు వస్తాయి కదా అని అనుకోవద్దు। అప్పులు తీరడానికి చేస్తే అప్పులు తీరడానికే సంకల్పం చెప్పుకోవాలి। అలాగే మొండి బకాయిలు రావాలి అనుకుంటే మొండి బకాయిలు రావాలి అని చేస్తున్నామని సంకల్పం చెప్పుకోవాలి। అలాగే ఇక్కడ మానసిక ప్రశాంతత కొరకు మనం ఈ పిండి దీపాలను అనేది వెలిగిస్తున్నాము। అయితే ఇక్కడ ప్రత్యేకంగా చలివిడితో దీపారాధన ఎందుకు అని అంటే చలివిడి అనేది చల్లదనం కోసం। మన ఇంట్లో ఏ శుభకార్యాలైనా ఏ పండుగలైనా కూడాను చలివిడి అనేది తప్పనిసరిగా చేసుకుంటాం। ఇలా చేసి పెట్టడం వల్ల మనకి చలవదనం కలుగుతుంది, అంటే మనకి మంచి జరుగుతుంది అని చెప్తూ ఉంటారు మన పెద్దవాళ్ళు। అదే రకంగా మానసిక ప్రశాంతత కొరకు కూడాను ఈ చలివిడిని చేస్తారు। అయితే ఇక్కడ నేను వరి పిండిలోని ఆవు నేతిని పోసి బాగా కలిపిన తర్వాత అందులోని చక్కెర వేసి కాస్తంత నీరు పోసి ఇలాంటి ప్రమిదల్ని తయారు చేసుకున్నాను। కావాలనుకుంటే మీరు ఇక్కడ నీరుకి బదులు పాలను కూడా మీరు వాడుకోవచ్చు। పాలు కూడా వేసి మనం ఈ ప్రమిదలు అనేవి తయారు చేసుకోవచ్చు। అయితే ఇలా చేసిన ప్రమిదల్ని రేపటి రోజున, రేపు అమావాస్య కాబట్టి రేపటి రోజున తప్పనిసరిగా నేను చెప్పిన విధంగా అక్కడ రావి చెట్టు ఇంకా అలాగే వేప చెట్టు కలిపి ఉన్న చోట మీరు ఈ దీపారాధన అనేది చేసుకోవచ్చు। లేదు అక్కడ రావి చెట్టు ఇంకా అలాగే వేప చెట్టు లేదు అనుకునేటప్పుడు సుబ్రహ్మణ్యేశ్వరి జంట నాగులు ఎక్కడైతే ఉంటాయో అక్కడ మీరు ఈ దీపారాధన చేసుకొని 7 సార్లు ప్రదర్శన అనేది చేయాలి। 7 సార్లు ప్రదర్శన చేసి ఇలాగా 5 నెలలు కానీ లేదంటే 5 వారాలు కానీ, 5 మంగళవారాలు కానీ, 5 ఆదివారాలు కానీ లేదంటే 5 అమావాస్యలు కానీ చేసినట్లయితే తప్పకుండా మీకు 100% రిజల్ట్ అనేది ఉంటుంది। అయితే ఇక్కడ దీపారాధనకి మనం నువ్వుల నూనె వాడుకోవాలి। పరిహారాలు చేసేటప్పుడు తప్పనిసరిగా నువ్వుల నూనె అనేది వాడుతూ ఉంటాము। కొన్ని పరిహారాలకి నువ్వుల నూనె తప్పనిసరిగా అయితే ఈ పరిహారాన్ని ఏ సమయంలో చేయాలి అని అంటే తెల్లవారు 9 లోపే చేసుకుంటే మంచిదన్నమాట। అంటే గుడికి వెళ్ళి మనం 9 లోపే దీపాన్ని వెలిగించుకున్నట్లయితే చాలా మంచిది। అలాగే సాయంత్రం పూట కూడా ఈ పరిహారం చేయవచ్చు। 4 నుంచి 6 లోపు ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు।
అయితే ఈ పరిహారం చేసినప్పుడు తప్పనిసరిగా మనం చేయవలసిన కొన్ని నియమాలు ఉన్నాయి ఇంకా అలాగే పరిహారం చేస్తున్నాం కాబట్టి తప్పనిసరిగా మీరు సుబ్రహ్మణ్యేశ్వర జంట నాగులు ఏవైతే ఉన్నాయో వాటిపైన పాలాభిషేకం అనేది చేయండి అయితే ఇక్కడ మనం పాటించవలసిన నియమాలు ఏంటంటే తలక్స్నానం అనేది చేసుకోవాలి ఆ రోజు పూజ ఏ రోజు చేస్తున్నామో ఆ రోజు తలక్స్నానం చేయాలి అలాగే వంటిపోటు చేయాలి వంటిపోటు చేయండి నేల మీద పడుకోండి ఈ మూడు కనుక చేసినట్లయితే తప్పనిసరిగా మీకు ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కృప అనేది ఉంటుంది అలాగే అయిపోయిన ఆఖరి వారంలోని అంటే ఐదవ వారం ఏదైతే ఉంటుందో ఆ వారంలోనే మనం ఏం చేయాలంటే స్వామివారికి నైవేద్యంగాను కొమ్మ శనగల్ని సాతల్లించి పట్టుకు వెళ్ళాలి అయితే ఈ కొమ్మ శనగల్ని నైవేద్యంగా స్వామివారికి పెట్టిన తర్వాత మీ చేతులతోనే మీరే అందరికీ కూడాను పంచిపెట్టేసేయండి గుడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడాను పంచిపెట్టండి ఇలా చేయడం వల్ల మీకు మీలో ఏవైనా దోషాలు ఉన్నట్లయితే అవి తొలగిపోవడం జరుగుతుంది అలాగే ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహం అనేది మనపైన ఎల్లకాలం ఉంటుందన్నమాట అయితే ఈ దీపారాధన చేసి ఇంటికి వచ్చేటప్పుడు మటుకు తప్పనిసరిగా మీరు కాళ్ళు కడుక్కొని ఇంటి లోపలికి వెళ్ళాలి ఇక్కడ మనం పరిహారం చేస్తున్నాం కదా పుట్ట దగ్గరికి వెళ్ళి వస్తున్నాం పుట్ట దగ్గరికి కాకపోయినా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజ చేసి వస్తున్నాం అంటే అక్కడ పరిహారం తీర్చుకొని వస్తున్నాం కాబట్టి తప్పనిసరిగా కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళాలి చాలా మంది ఏం చెప్తూ ఉంటారంటే గుడికి వెళ్ళిన తర్వాత కాళ్ళు కడుక్కోకుండా ఇంట్లోకి వెళ్ళాలి కరెక్టే కానీ ఇక్కడ మనం పరిహారం చేస్తున్నాం మనకున్న దోషం ఏదైతే ఉందో అది తొలగిపోవడానికి చేస్తున్నాం కాబట్టి తప్పనిసరిగా కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళండి అయితే ఈ పరిహారం మానసిక ప్రశాంతత కొరకు మానసిక ప్రశాంతత ఎప్పుడు కోల్పోతామో మనకి ఏదైనా చెడు జరిగినప్పుడు మనకి ఎవరైనా ఇబ్బందులు పెడుతున్నప్పుడు ఇలాంటి సమయాల్లోనే మనం మానసిక ప్రశాంతత అనేది కోల్పోతూ ఉంటాము అయితే అవన్నీ కూడా తిరిగి మనకి లభించడానికి మన మనస్సు ప్రశాంతంగా ఉన్నట్లయితే మనం ఏ పని తలపెట్టినా కూడాను అందులో విజయాలు అనేవి సాధించగలుగుతాము అయితే ఏ పనిలోనైనా విజయం సాధించడం కొరకు కూడాను ఈ నివృత్తి అనేది చేసుకోవచ్చు తప్పనిసరిగా ఇలా వేప చెట్టు ఇంకా అలాగే రావి చెట్టు కలిసి ఉన్న చోట చేసినట్లయితే ఇంకా మంచి ఫలితం అనేది వస్తుంది అయితే మరొకసారి నన్ను ఇంతగా ఆదరిస్తున్నందుకు నా సిస్టర్స్ ఇంకా బ్రదర్స్ అందరికీ కూడాను పేరు పేరున ధన్యవాదాలండి మీరు ఏవైతే కామెంట్స్ పెట్టారో వాటికి తప్పకుండా నేను రిప్లై అనేది వీడియో ద్వారా రిప్లై ఇవ్వడం అనేది జరుగుతుంది ప్రతి ఒక్కరికి కూడాను సమాధానం ఇస్తాను అయితే మీకు సంబంధించిన తంత్రాన్ని అయితే నేను అప్లోడ్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాను ఈ వీడియో పైన ఇంకా ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడాను నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేసినట్లయితే నేను దానికి సంబంధించిన తంత్రాన్ని తప్పకుండా అప్లోడ్ చేస్తాను అయితే ఈ వీడియో ఇక్కడితో కంప్లీట్ అయిపోతుంది ఫ్రెండ్స్ మీ అందరికీ కూడాను ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మరికొంతమందికి ఈ వీడియో వెళ్ళే అవకాశం ఉంటుంది అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఎటువంటి డబ్బులు అవ్వవు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే పక్కన ఒక గంట సింబల్ వస్తుంది దాన్ని కనుక క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు చేరుతుందన్నమాట అయితే ఆ దేవుని ఆశీస్సులు మనపైన ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సర్వేజన సుఖనోభవంతు